ఖమ్మంలో వరద బాధితులను పరామర్శించడానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతల మీద రాళ్ల దాడి జరిగింది. ప్రధానంగా మాజీ మంత్రులుగా హరీష్ రావు, అటు జగదీశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వాహనాల మీద దాడులు జరిగింది. మనం ఒకసారి వెహికల్ చూసుకోవచ్చు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వెహికల్ ఇది. ఈ వాహనం మీద ఒక్కసారిగా రాళ్ల దాడి జరిగింది. అట్లాగే హరీష్ రావు వెహికల్ మీద కూడా రాళ్ల దాడి జరిగింది. ఈ వాహనం మీద ముందు భాగంలో రాళ్లతోటి దాడి చేసిన నేపథ్యంలో ముందు గ్లాస్ అంతా కూడా పగిలిపోయింది. అట్లాగే ఇంకొక వాహనం మీద కూడా దాడి జరిగింది. మనం ఇంకొక వాహనాన్ని కూడా చూసుకోవచ్చు. ఈ రాళ్ల దాడిలో పూర్తి స్థాయిలో మొత్తం కూడా వెహికల్ అద్దం పగిలిపోయినటువంటి పరిస్థితి. ఈ మంత్రుల వెహికల్స్కు సంబంధించినటువంటి వాహనాల మీద దాడి చేయడంతో కూడా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖమ్మం మున్నేరు బాధితులను పరామర్శించడానికి బీఆర్ఎస్ నేతలు వచ్చారు. అక్కడ పరిస్థితిని తెలుసుకునేటువంటి క్రమంలో ఒక్కసారిగా ఈ దాడి జరిగిందని చెప్పుకోవచ్చు. మనకు అందుబాటులో బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. దాడి జరిగిందని చెప్తున్నటువంటి నేపథ్యంలో జగదీశ్వర్ రెడ్డి వాహన డ్రైవర్ ఉన్నారు. ఎట్లా జరిగింది బ్రదర్, ఈ దాడి ఎట్లా జరిగింది, ఎక్కడ జరిగింది? ఖమ్మం టౌన్లో వరద బాధితులు మునిగిపోవడం జరిగిందన్న, అక్కడికి వెళ్ళాము. మా సార్ వాళ్ళతో కలిసి అందరం వెళ్ళాము, నేను డ్రైవరు. అక్కడ దాదాపుగా ఒక మూడు గంటల పాటు మా సారు హరీష్రావు గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, పువ్వాడ అజయ్ గారు తిరుగుతూ మొత్తం పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత కూరగాయలు ఇవ్వడం, పప్పు ఇవ్వడం, ఉప్పు ఇవ్వడం జరిగింది. ఇది చూసి తట్టుకోలేని కాంగ్రెస్ వాళ్ళు రాళ్ల దాడి చేశారన్న. అంటే ఇరు వర్గాల మధ్య నినాదాలు జరిగాయి, తర్వాతకి రాళ్ల దాడి జరిగింది అనేది ఒక వాదన. నినాదాలు అంటే ఏం జరగలేదన్న, అంతా పుకార్లు. నిన్న కాంగ్రెస్ నుంచి వాళ్ళు వచ్చారు, రథంలో తిరిగారు తప్ప ఒక్క అడుగు కింద పెట్టి ఆ బురదలో తిరగని కూడా తిరగలేదు. రాళ్ల దాడి జరిగిన సమయంలో వాహనంలో జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారండి, అందరు ఉన్నారు. హరీష్ రావు గారు ఉన్నారు, జగదీశ్ రెడ్డి గారు ఉన్నారు, సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, అందరు ఉన్నారు. అక్కడి నుంచి వేరే ప్లేస్కు వెళ్తుండగా ఇది జరిగింది, అంతే తప్ప వేరే ఏం లేదు ఇక్కడ. ఎందుకు అంటే మీరు మంచి పరామర్శించడానికి వెళ్ళారు, ఆ సమయంలో ఏమైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారా, లేకుంటే దేనికి కావాలని దాడి చేశారా? మంచి ప్రశ్న అండి. నిన్న కాంగ్రెస్ నుంచి ఎవరైతే నేతలు వచ్చారో వాళ్ళు రథం మీద తిరిగారు తప్ప ఇల్లు తిరగలేదు కదా. వాళ్ళు కనీసం ఒక కూరగాయ కానీ పప్పు కానీ ఉప్పు కానీ ఏమి ఇవ్వలేదు కదా. ఇచ్చింది ఎవరండి? బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు ఇచ్చారు. అది చూడి ఓర్వని కార్యకర్తలు, కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసి నా బండిని ధ్వంసం చేయడం జరిగింది. అదే అండి, దీంట్లో రెచ్చగొట్టే భావన. ఎవరికైనా గాయాలు అయ్యాయండి? ఒక అతనికి తలకాయ పగిలింది, ఒక అతన్నేమో కారు కిందికి నెట్టడం జరిగింది, ఒక అతనేమో రాళ్లతో కారుని కొట్టడం జరిగింది. ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళే చేశారండి. ఇంత జరుగుతుంటే పోలీస్ వ్యవస్థ అక్కడ ఎవరు లేరా? ఉన్నారండి, టౌన్స్ ఒకరు మాత్రమే ఉన్నారు. ఒక బందోబస్తు కానీ, కనీసం ఎస్కార్ట్ కానీ పైలట్ కానీ ఎవరు రాలేదండి. మరి ఒక బీఆర్ఎస్ నుంచి నలుగురు మంత్రులు, మాజీ మంత్రులు వస్తే అందులోనూ ఎమ్మెల్యేలు రెస్పెక్ట్ లేదు, బందోబస్తు లేదు. మరి పైగా ఇంకొక విషయం ఏమిటంటే వీళ్ళు వచ్చింది ఎందుకండి? బందోబస్తు ఇవ్వడానికే కదా, ఆపడం కూడా జరగలేదండి. ఒక్కలే వచ్చారు. ఏం పేరు? నా పేరు శంకర్ అండి. శంకర్, ఇది శంకర్ డ్రైవర్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకొక బీఆర్ఎస్ నేతలు, ఏం జరిగింది బ్రదర్? మొత్తం షర్ట్ అంతా చినిగిపోయింది. మేమందరం శాంతియుతంగా ఈరోజు అయితే హరీష్ రావు గారు పిలుపునిచ్చిన మేరకు ప్రతి కుటుంబాన్ని మేము పరామర్శించడానికి, అలాగే వాళ్ళకు ఏమైనా ఆర్థికంగా లేకుంటే వాళ్ళ నిత్యావసర సరుకులు లేకుండా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని మేము డేటా కలెక్ట్ చేసుకుంటూ ప్రతి ఇంటికి మేము మా వంతు సహాయం కింద ఏదో ఒకటి అంటే వస్తు రూపంలో కానీ ధన రూపంలో కానీ ఇచ్చుకుంటూ రావడం జరుగుతుంది. వస్తుంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది సడన్గా మా మీదకి రాళ్లదాడి చేయడం జరిగింది. ఆ రాళ్లదాడి నుంచి తప్పించుకోవడానికి అంటే అన్న వాళ్ళందరూ కలిసి కార్లలో ఇక్కడ అప్పటికే ఎమ్మెల్యే గారు, మరి హరీష్ రావు గారు, మరియు జయేశ్వర్ రెడ్డి గారు, మరియు కౌశిక్ రెడ్డి గారు, సబితేంద్ర రెడ్డి గారు కారు ఎక్కడం జరిగింది. ఎక్కి మీ కార్లలో వెళ్ళిపోదామని చెప్పి కార్లు తీస్తున్న సమయంలో మేము ఎవరైతే ముందు నడుచుకుంటూ వెళ్ళిన కార్యకర్తలపైన వాళ్ళు ఒకసారిగా మీద పడి దాడికి యత్నం చేయడం జరిగింది. దాదాపు 8 మందికి తలకాయలు పగిలినాయి, ఒక అతనికి కాలు విరిగింది. హాస్పిటల్ చికిత్స నిమిత్తం అక్కడికి వెళ్ళారు. మేము కూడా అక్కడ దాడిలో ఉన్నాము. మీ అందరం మా మీద వాళ్ళు సీఐ పక్క నుండి మా మీద దాడి చేపిస్తుంటే కనీసం సీఐ ఆప కూడా ఆపలేదు. ఆపకుండా మా మీద దాడి చేస్తుంటే వాళ్ళు పక్క నుండి వాళ్ళు కొట్టిస్తున్నట్టుంది. అది కాంగ్రెస్ పార్టీ చేసేది ఎంతవరకు న్యాయం అనేది మీరే గమనించండి, ప్రజలకు కూడా తెలుస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ భౌతిక దాడులతో తెలంగాణ ఎంత భౌతిక దాడులు చేసినా కానీ తెలంగాణను తీసుకొచ్చుకున్నాం మేము. ఈరోజు మేము ఆ భౌతిక దాడులకు భయపడము, వాళ్ళు పెట్టే కేసులకు కూడా మేము భయపడము. ఎన్ని రోజులున్నా మళ్ళీ మేము మా కేసు
కేసీఆర్ పాలన మేము తీసుకొచ్చుకుంటాం. ఈ రౌడీ రాజాన్ని మేము తరిమి కొట్టడం ఖాయం. ఇది చాలా స్పష్టంగా మనకు వాహనాలను చూసుకోవచ్చు, మొత్తం కూడా ధ్వంసమైనటువంటి వాహనాలని మనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఏ విధంగా దాడి జరిగింది. పోలీసుల సమక్షంలో ఈ దాడి జరిగింది. కనీసము పోలీసులు కూడా సెక్యూరిటీని కల్పించడంలో చాలా ఘోరంగా విఫలమయ్యారనేది మనకు జగదీశ్వర్ రెడ్డి డ్రైవర్ చెప్తున్నటువంటి మాట కావాలని మాజీ మంత్రులు వాహనాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులై దాడి చేశారనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏదేమైనా ఈ దాడి ఖమ్మం జిల్లాలో జరగడం పట్ల ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన పట్ల మాజీ మంత్రి హరీష్ రావు కూడా చాలా తీవ్రంగా స్పందించారు. దాడుల పట్ల ప్రజలకు మంచి చేయాలన్నటువంటి ఉద్దేశాన్ని ఆపొద్దు మీరు ఎందుకు అనేది కూడా ఆయన ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఏదేమైనా ఈ దాడులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాజీ మంత్రులు వాహనంలో ఉన్న సమయంలోనే ఈ దాడి జరగడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత దుమారం రేగే అవకాశం కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్ కమ్మ.